హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసేయండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ రెడీ చేసుకోవడం కోసం ముందుగా కొద్దిగా చింతపండు, 2 టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో కాస్త వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టడానికి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిపోయిన తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకుని అదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడే అందులో ఫ్లేవర్కి లవంగాలు, దాల్చిన చెక్కని వేసుకోవాలి. 1-3 లవంగాలు కొద్దిగా చెక్క వేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటితో పాటు తెల్ల నువ్వులను కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా రోస్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న వేరుశనగ గుళ్ళలో ఇవి వేపించుకున్న ఈ అన్నిటిని వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఫ్రై అవుతున్నప్పుడు అందులో 10 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని చక్కగా ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా విడివిడిగా ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని 10-15 వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకొని కొద్దిగా పసుపు అండ్ మనకి టేస్ట్కి సరిపడా కారం, మనం ఎండుమిర్చి చేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వంకాయల్ని రెడీ చేసుకుందాం. 1 బౌల్లో నీళ్లు తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని వంకాయల్ని కట్ చేసి ఇలా 4 పీసెస్గా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే వంకాయలు నల్లబడకుండా ఉండడం కోసం నీళ్ళలో ఉప్పు వేసుకోవాలండి. ఈ విధంగా వంకాయలన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం కట్ చేసుకొని అందులో వేసుకొని ఇప్పుడు వంకాయల్లోకి మసాలాని ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మసాలాని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 సైడ్స్ నుంచి మసాలా ఫిల్ చేసుకొని ఇలాగే అన్ని వంకాయలకు కూడా మసాలాని ఫిల్ చేసేసి మనం రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా మసాలా ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి, ఉల్లిపాయలు మగ్గి చక్కగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా అరే అయితే సరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫిల్ చేసుకున్న వంకాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని వేసేసుకొని చక్కగా సర్దేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు వంకాయల్ని మగ్గనివ్వాలి. మూత తీసేసిన తర్వాత చక్కగా వంకాయలన్నీ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులో కాస్త వాటర్ వేసుకొని వంకాయల్ని మనం ఉడకబెట్టుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వేసేసిన తర్వాత 10 నిమిషాల పాటు వంకాయల్ని ఉడకడానికి పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా వంకాయలన్నీ మగ్గిపోయాయి. చక్కగా చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా గ్రేవీని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి.
యాడ్ చేసిన తర్వాత మనం మసాలా వంకాయలో ఫిల్ చేయగా మిగిలింది కూడా ఇదే పులుసులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి పులుపు ఎంత సరిపోయిందో చూసుకొని దానికి తగ్గట్టు కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదా చక్కగా ఉడుకుతుంది మసాలా అనేది. ఈ విధంగా మసాలా నింపుకొని గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి నూనె అంతా పైకి తేలింది చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు మనకి కర్రీ అయి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి అది కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. అది ఈ విధంగా మనం వంకాయ కర్రీ చేసుకున్నామంటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం అన్నంలోకే కాదు చపాతీలోకైనా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ రెసిపీని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.